నమస్కారం హెచ్ఎన్ 9 టీవీకి స్వాగతం. నా పేరు సంజన. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి మత్తు డాక్టర్ నిర్మలాదేవి కోవిడ్ తో మృతి. పెంచిన పన్ను ధరలు వెంటనే తగ్గించాలి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ముందు బీజేపీ నాయకులు ధర్నా. విష్ణాలయం సెంటర్ లో లీకేజ్ అవుతున్న పైప్ లైన్ కు మరమ్మతులు. హెచ్ఎన్ 9 టీవీ న్యూస్ లో కథనం రావడంతో అధికారులు స్పందన. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి మత్తు డాక్టర్ నిర్మలాదేవి కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. పెంచిన పన్ను ధరలు తగ్గించాలని కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ముందు బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన వాణిజ్య ధరలు తగ్గించి ప్రజలను ఆర్థికంగా ఆదుకోవాలని ఇప్పటికే మన తెలుగు రాష్ట్ర ప్రజలు, గ్రామీణ పట్టణ మధ్యతరగతి కుటుంబాలు, వ్యాపారాలు లేక నిత్యావసర సరుకులు కొనలేక చాలా ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం మాత్రం పన్నులు పెంచుతూ ప్రజలు ఇంకా పేదరికానికి గురిచేస్తుంది. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని, అన్నం వచ్చాడు పన్నులు పెంచాడు అనే నినాదాలతో ప్రభుత్వాన్ని వ్యతిరేకపరిచి ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్కు మెమోరాండం అందజేశారు. జిల్లా ప్రెసిడెంట్ రామస్వామితో పాటు బీజేపీ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కరోనాతోటి దేశ ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజల నడ్డి విచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం భూమి యొక్క విలువ పెంచేసి మధ్యతరగతి ప్రజలపైన భారాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని మున్సిపల్ కార్యాలయంలో కూడా అన్ని కార్పొరేషన్ ఆఫీసుల ముందర ధర్నా చేసేటువంటి ప్రయత్నం ఈరోజు జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కొడతా ఉంది. మీరు ఏదైతే లోపభూయిష్టమైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారో దాది మంచి పద్ధతి కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది. ఒక పక్క సరైనటువంటి వ్యాపారాలు లేక మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే వాణిజ్య సముదాయాల్లో 30% పెంచడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఒక పక్క గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, ఎక్కడైతే చెత్త మీద పన్ను వేసేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ భావిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. హెచ్ఎన్ 9 టీవీ న్యూస్ లో కథనం రావడంతో అధికారులు స్పందించి విష్ణాలయం సెంటర్ లో లీకేజ్ అవుతున్న పైప్ లైన్లకు మరమ్మత్తు పనులు చేపట్టారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో 216 జాతీయ రహదారి విష్ణాలయం సెంటర్ లో తాగునీటి పైప్ లైన్ లీకేజ్ అవ్వడంతో రక్షిత తాగునీరు వృధాగా పోతున్నా సంబంధిత శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో హెచ్ఎన్ 9 టీవీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై హెచ్ఎన్ 9 టీవీలో కథనం రావడంతో అధికారులు స్పందించి విష్ణాలయం సెంటర్లో పైప్ లైన్కు మరమ్మత్తు పనులు చేపట్టారు. ఇట్టకేలకు సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు హెచ్ఎన్ 9 టీవీకి కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో గేదెలంక కోమానపల్లి గ్రామంలో నిర్మించుచున్న నూతన భవనాలకు జిల్లా కలెక్టర్ మురళీధర రెడ్డి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణ పక్షోత్సవాల్లో భాగంగా గిద్దెలంక గ్రామంలో 17.50 లక్షలతో నిర్మించనున్న వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులను, కోమనపల్లి గ్రామంలో 90.4 లక్షలతో నిర్మించనున్న రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ భవన నిర్మాణ పనులకు ముమ్మిడివరం శాసనసభా సభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి, ఆర్డిఓ ఎన్ఎస్ విబి వసంతరాయుడు, జెడ్పీ సిఇఓ ఎన్వివి సత్యనారాయణ, డిపిఓ ఎస్వి నాగేశ్వర్ నాయక్, ద్వామా పిడి వరలక్ష్మి మరియు వైఎస్ఆర్సిపి నాయకులు పెన్నేత్సా చిట్టిరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ పెయ్యూల భూలక్ష్మి, చిటిబాబు కోలా బాబ్జీ కార్యకర్తలు పాల్గొన్నారు. Thank you.
గౌరవ కృత గారికి సన్మానం చేసిన శాసనసభవర్గం ఒకసారి అందరూ కూడా చిత్తూరు జిల్లా పిచ్చాటూరులోని అరిణియర్ ప్రాజెక్టులో ఎమ్మెల్యే ఆదిమూలం మరియు అధికారులు మత్స్యకారులతో కలిసి 10 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని అన్నారు. మత్స్యకారుల జీవనాభివృద్ధే లక్ష్యంగా జిల్లాలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన అరణియార్ లో తమ ప్రభుత్వం ద్వారా ఉచితంగా చేప పిల్లలను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ హరిశ్చంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ నాయుడు, సర్పంచ్ రోజిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకుడు తొప్పయ్య, మత్స్యకారు సంఘం చైర్మన్ పయని మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను పుంగనూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలో అప్సర్పై 20 దొంగతనాల కేసులు ఉండగా పుంగనూరులో 7 ఇళ్లలో చోరీకి పాల్పడ్డాడు. అతని వద్ద నుండి 530,000 రూపాయల విలువ గల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు. బంగారు మరియు వెండి అంటే సిల్వర్ ఆభరణాలు అతని స్వాధీనం నుంచి తీసుకోవడం అయిపోయింది. 70,000 రూపాయలు క్యాష్, తర్వాత 94 గ్రాములు బంగారు, 633 గ్రాముల వెండి, దగ్గర నుంచి టోటల్గా 5,26,000 రికవరీ చేసి ఈరోజు అతన్ని రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది. ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. రాష్ట్రంలో దేవాదాయ భూముల వేలం వేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో కోవిడ్ కర్ఫ్యూ ఉండగా ఎలా బహిరంగ వేలం నిర్వహిస్తారని పిటిషన్ వాదనలు వినిపించారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కోవిడ్ ఉండగా వేలం నిర్వహణ ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూలై 7వ తేదీకి వాయిదా వేసింది. కడప జిల్లా బద్వేల్ మండలం చెర్లో బోయినపల్లికి చెందిన కల్పన అనే అమ్మాయి రాత్రి అనుమానాస్పద మృతి చెందింది. అమ్మాయి మృతదేహాన్ని తమ కుటుంబ సభ్యులు రాత్రికి రాత్రి దహనం చేశారు. కడప జిల్లా బద్వేల్ మండలంలోని లక్ష్మీపాలెంలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన భూముల వేలంపాటును దేవాదాయ శాఖ అధికారులు అర్ధాంతరంగా వాయిదా వేశారు. ఈ ఆలయానికి దాదాపు 28 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూములను ప్రతి 3 ఏళ్లకు ఒకసారి దేవాదాయ శాఖ తరపున ఈవో వేలంపాట నిర్వహించేవారు. ఈ తరుణంలో 2014 నుంచి 2021 సంవత్సరం వరకు దాదాపు 4 లక్షల రూపాయలకు పైగా చెల్లించవలసిన కౌలు బాకీ వసూలుకు అధికారులు కూర్చున్నారు. అయితే కౌలు తీసుకున్న వారు కౌలు చెల్లించడంలో నిరాకరించడంతో పాటు ఈవోపై దౌర్జన్యం చేశారు. దీంతో అధికారులపై గ్రామస్తులు డబ్బుల కోసం ఇలా వస్తారు అని, కనీసం స్వామి ఉత్సవాలను కూడా చూడరు అని గ్రామస్తులు అధికారులపై మండిపడ్డారు. గ్రామస్తుల సహకారం లేనందున తిరిగి వాయిదా వేయడమైనది. తిరిగి ఎప్పుడు నిర్వహించేది తొందరలోనే తేదీని ప్రకటిస్తామని పత్రికా మూలకంగా తెలియజేయాలా. అవి కట్టమని కూడా కొంతమంది గ్రామస్తులు నోటీసులు ఇవ్వడం జరిగింది. తదుపరి కమిషనర్ ప్రతిపాదనలు పంపి వారిపై చర్య తీసుకునేదానికి అది ఉత్తర్వులు ఇవ్వమని కోరుతాం. కమిషన్ ఎన్ని ఎకరాలు ఉంది సార్? మొత్తం ఆలయం కన్నూరు జిల్లానా 2 ఎకరాలు. ఎంత మొత్తం మీద ప్రతి సంవత్సరం వేల వేస్తారా సార్, లేకపోతే 2-3 సంవత్సరాలకు? పోయిన సంవత్సరము కరోనా ఉన్నందున 1 సంవత్సరం ఎక్స్టెన్షన్ చేసినాము. ఈ సంవత్సరం కూడా వేలాలు జరపడానికి వస్తే గ్రామస్తులు కొంతవరకు సహకరించినారు, కొంతవరకు సహకరిస్తున్నందున వేలాలు రద్దు చేసుకొని తిరిగి తేదీని ప్రకటిస్తామని మీడియా ముఖంగా తెలియదు. అది ఒకటే సార్, ఇప్పుడు 5 సంవత్సరాలు రికార్డు కనపడడం లేదంటారు, అదేమైంది? పాట అనేది ఎంక్వైరీ జరుగుతూ ఉంది. గతంలో పనిచేసిన ఈవో పైన ఎంక్వైరీ తెలుస్తారు, రికార్డు ఆయన దగ్గర ఉందా వీళ్ళ దగ్గర ఉందా.
కడప జిల్లా బద్వేల్ మండలంలోని లక్ష్మీపాలెం గ్రామంలో ఉన్న సచివాలయ భవన సముదాయాలను కడప జిల్లా జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, ట్రైనీ కలెక్టర్ కార్తీక్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మొదటి సచివాలయ భవనాలను పరిశీలించారు. ఆ తర్వాత సమీపంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూలై 8వ తేదీన రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి నియోజకవర్గంలో ఒకే చోట సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ క్లినిక్ భవనాలు ఉన్న పంచాయతీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా లక్ష్మీపాలెంను ఎన్నుకోవడం జరిగిందన్నారు. జూలై 8న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన చేస్తున్నారని, అనుకోని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకే ఇక్కడ చుట్టూ ప్రహారీ, పార్కు, ఇతర వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా మన జిల్లాలో అత్యధికంగా ఆర్బీకేలు మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక గ్రామ సచివాలయ సముదాయాన్ని ఏర్పాటు చేయాలని, అంటే ఒక ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ గ్రామంలో సచివాలయము, ఆర్బీకే, హెల్త్ క్లినిక్ మూడు ఒకటే ప్రాంగణం ఉంది. ఆ ప్రాంగణాన్ని పూర్తి స్థాయిలో కాంపౌండ్ వాల్, తర్వాత సుందరీకరణలో భాగంగా ప్లాంటేషన్, తర్వాత ఇంటర్లాకింగ్ టైల్స్, టాయిలెట్స్ అండ్ వచ్చే గ్రామస్తులకు కూడా అనుకూలంగా ఉండాలని చెప్పి అక్కడ వెయిటింగ్కి అవసరమైన బెంచెస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక మంచి ఆహ్లాదమైన ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో నమూనా పద్ధతిలో ప్రతి నియోజకవర్గంలో ఒక సచివాలయ సముదాయాన్ని జూలై 8లోపు పూర్తి చేయాలని మనం ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు బద్వేల్ మండలంలో అనంతరాజపురంకి వచ్చాము. ఇక్కడ మనకి గ్రామ సచివాలయం, ఆర్బీకే, వైఎస్ఆర్ క్లినిక్ మూడు ఒకటే ప్రాంగణంలో ఉన్నాయి. సో దీన్ని పూర్తి స్థాయిలో రాబోయే 15-20 రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ గ్రామానికే ఒక చక్కటి పబ్లిక్ స్పేస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. సో అది ఇంకా ఎంక్వైరీ రిపోర్ట్ నాకు ఇంకా రాలేదండి. వచ్చిన తర్వాత ఒకవేళ తప్పు చేసి ఉంటే తప్పకుండా పూర్తి స్థాయిలో తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి మత్తు డాక్టర్ నిర్మలాదేవి కోవిడ్ తో మృతి. పెంచిన పన్ను ధరలు వెంటనే తగ్గించాలి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ముందు బీజేపీ నాయకులు ధర్నా. విష్ణాలయం సెంటర్ లో లీకేజ్ అవుతున్న పైప్ లైన్ కు మరమ్మతులు. HN9 TV న్యూస్ లో కథనం రావడంతో అధికారులు స్పందన. HN9 TV వార్తలు ఇంతటితో సమాప్తం.